అర్జున్ రెడ్డి సినిమా వల్ల రామ్ గోపాల్ వర్మ, మాజీ ఎంపీ వి హనుమంతరావుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్టీసీ బస్సుపై ఉన్న అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్ అసభ్యంగా ఉందంటూ విహెచ్ చించేయడాన్ని వర్మ ఖండించారు. విహెచ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. ఇప్పుడే రామ్ గోపాల్ వర్మ ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూశారు. సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ, బయట పోస్టర్లకు సినిమాకు ఎటువంటి సంబంధం లేదు, పోస్టర్ చూసి సినిమా బూత్ సినిమా అనుకుంటే పొరపాటే, ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో నాకే అర్థం కావడం లేదు. సందీప్ రెడ్డి వంగ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఇక్కడ ఎటువంటి లోపం కనిపించలేదు. ప్రేమ కథల్లో మరింత భిన్నమైన ప్రేమ కథ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. హీరోయిన్ శాలిని నటన చూస్తున్నంతసేపు ఎవరూ గుర్తుకురారు. మొదటి పార్ట్ మొత్తం హాస్యంతో కాలేజీ రోజులతో నడిపించారు. తర్వాత ఓ బ్రిలియంట్ స్టూడెంట్ చెడు అలవాట్లకు లోను కావడంతో అతనితో పాటు ప్రేమించిన అమ్మాయి, హీరో కుటుంబం ఎంత బాధపడుతుందో దాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు సందీప్ రెడ్డి. ఈ సినిమాకు హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, శాలినిలు లేకుంటే సినిమానే లేదు అన్నట్టుగా చేశారు. వీరిద్దరి నటన చూస్తున్నంతసేపు నా శివ సినిమానే చూస్తున్నట్లు అనిపించింది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ సినిమాపై స్పందించారు. మరి వి హనుమంతరావు అర్జున్ రెడ్డి సినిమా చూశారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇప్పుడు మా రిపోర్టర్ విహెచ్ గారిని ఫాలో అవుతున్నారు. తర్వాత వీడియోలో మీకు విహెచ్ గారు అర్జున్ రెడ్డి సినిమా చూసారా లేదా, ఒకవేళ విహెచ్ సినిమా చూసి ఏమన్నారనేది మరికొద్ది సమయంలో తెలుస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా గోల్డ్ స్క్రీన్ ఛానల్.